Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఈరోజు మనం అందరం రేషన్కు సంబంధించి ఒక మేజర్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే మనకు నాలుగో విడత రేషన్ అనేది అందరికీ డోర్ డెలివరీ చేస్తామని చెప్పడం అనేది జరిగింది దీని గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అలాగే మనకు నాలుగో విడత రేషన్లో అంటే నాలుగో విడత రేషన్లో ఏమేమి ఇవ్వబోతున్నారు సో ఈ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం అలాగే మనకు రేషన్ కార్డుకు సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాం అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఇన్స్పిరేషన్గా అయితే ఉంటుంది అలాగే ఈ ఫస్ట్ కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు లెస్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం అందరికీ డోర్ డెలివరీ చేస్తామనేసి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు నాలుగో విడత రేషన్కు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఫస్ట్ మనం డోర్ డెలివరీ అనేది ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము డోర్ డెలివరీ అనేది మనకు ఇప్పుడు ఏంటంటే రెడ్ జోన్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో రెడ్ జోన్లో ఆ ప్లేసెస్ కు మాత్రమే డోర్ డెలివరీ అనేది చేస్తున్నాము అనేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఎవరైతే రేషన్ తీసుకుంటారో ఎవరైతే రేషన్ కార్డు ఉండి రేషన్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఇంటింటికి డోర్ డెలివరీ అనేది చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకుని ఉన్నారో ఎవరైతే అర్హులుగా ఉన్నారో రేషన్ కార్డ్ అప్లై చేసుకుని వాళ్ళందరికీ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేసేస్తాము అలాగే మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖున అంటే మనకు సెప్టెంబర్ రెండు మనకు డోర్ డెలివరీ అనేది ఇంటింటికి అందరికీ చేయబోతున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ డోర్ డెలివరీ అనేది మనకు సీల్ వేసిన బ్యాగుల్లో అలాగే బార్కోడ్ కూడా బ్యాగ్ పైన మెన్షన్ చేసి డోర్ డెలివరీ డోర్ డెలివరీ అయితే చేయనున్నారు సో ఈ బ్యాగులు మీకు చూపిస్తాను సో ఈ బ్యాగు చూడండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది సో ఈ బ్యాగులో ఏందంటే మీ ఇంట్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో అంతమందికి ఐదు ఐదు కిలో చొప్పున బియ్యం అనేది వేసి అలాగే ఒక కిలో అంటే మీ కార్డుకు సంబంధించి ఒక కార్డుకు సంబంధించి ఒక కిలో శనగపప్పు అనుకోండి కందిపప్పు అనుకోండి అలాగే ఇతర వస్తువులు ఏదైనా వేసి ఈ బ్యాగులో మీకు సీల్ వేసి మీకు డోర్ డెలివరీ అనేది చేస్తాను అలాగే ఫ్రెండ్స్ ఈ రేషన్ కి ఏ వెహికల్ వాడుతున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాము ఈ వెహికల్ పేరు ఏంటంటే మొబైల్ వెహికల్ అంటారు ఈ మొబైల్ వెహికల్ని ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి చూపి చూశారు కదా ఈ వెహికల్లో ఏంటంటే మనకు రేషన్ అనేది డోర్ డెలివరీ అయితే చేయనున్నారు సో సెప్టెంబర్ ఒకటి నుండి అందరికీ డోర్ డెలివరీ చేస్తామనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది సో ఈ డోర్ డెలివరీ అనేది ఏంటంటే మనకు వెహికల్స్ అనేది ప్రభుత్వం కొనే కొనింది సో ఈ వెహికల్స్ ఏంటంటే ఇప్పుడు ఒక వార్డులో నలుగురు వాలంటీర్లు ఉంటారు అనుకోండి నలుగురు ఏంటంటే షేరింగ్ చేసుకుని అయితే పంపిణీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మనకు సెప్టెంబర్ ఒకటవ తేదీని ఏంటంటే మనకు ఒక వాలంటీర్ పంపిణీ చేశారు అనుకోండి డోర్ డెలివరీ చేశారనుకోండి సెప్టెంబర్ రెండున వేరే ఒక వేరే వాలంటీర్ తీసుకొని మనకు డోర్ డెలివరీ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే వాలంటీర్స్ అనేవాళ్ళు షేరింగ్ చేసుకొని పంపిణీ అయితే చేయవలసి అయితే ఉంటుంది అలాగే మనకు సీల్డ్ వేసి అలాగే బార్ కోడ్ కూడా బ్యాక్ మీద వేసి మనకు ఎంత ఎంత మీ కార్డులో ఎంత మందికి ఎన్ని కిలోలు రైస్ అయితే వస్తుందో ఆ అంత రైస్ అనేది ఆ బ్యాగులో నింపివేసి మీకు ఇతర సరుకులు ఏమేమి వస్తారో అది కూడా మీకు బ్యాగ్లో అనేది నింపివేసి దానికి సీల్డ్ వేసి ఈ మొబైల్ వాహనాల మీద వచ్చి మీకు ఇంటింటికి అయితే మీకు డోర్ డెలివరీ అయితే వాలంటీర్లు అయితే చేయనున్నారు సో ఇది సెప్టెంబర్ ఒకటి నుండి అయితే అందరికీ అయితే అమలు అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో మాత్రమే అయితే డోర్ డెలివరీ అయితే చేస్తారు అలాగే మనకు సెప్టెంబర్ ఒకటి నుండి అయితే నాణ్యమైన బియ్యం కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది అని చెప్తున్నారు అలాగే మనకు ఎటువంటి అవినీతికి తావు లేకుండా అయితే చర్యలు తీసుకొని ఈ నాణ్యమైన బియ్యం ప్రజలకు అందిస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీని గురించి ఏంటంటే దీనికి సంబంధించి మనకు పేపర్లో ఒక నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది సో ఆ నోటిఫికేషన్ ముందు చూసి మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్తాం సో చూడండి ఇక్కడ ఇది నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే లబ్ధిదారుల ఇంటికే నాణ్యమైన బియ్యము అర్హులందరికీ లబ్ధి కలిగేలా చర్యలు పౌర సరఫరాల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశం సెప్టెంబర్ ఒకటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ కసరత్తు బియ్యంలో నాణ్యత పంపిణీలో పారదర్శకత ధ్యేయం అవినీతికి తావు లేకుండా చర్యలు సో ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటి నుండి అయితే అందరికీ ఎవరైతే రేషన్ తీసుకుంటారో వాళ్ళందరికీ మనకు డోర్ డెలివరీ అయితే చేస్తున్నారు సో ఈ వాహనాల మీద ఏదైతే మొబైల్ వెహికల్స్ ఉన్నాయో ఈ వాహనాలలో ఏందంటే మనకు డోర్ డెలివరీ చేస్తారు అలాగే ఏదైతే స్టీల్ సీల్డ్ వేసి అలాగే బ్యాగ్ మీద ఏంటంటే బార్కోడ్ కూడా ముద్రించి మనకు రేషన్ అనేది మనకు ఇంటింటికి అయితే పంపిణీ అయితే చేయనున్నారు సో ఏంటంటే సెప్టెంబర్ ఒకటి నుండి అందరికీ అమలు అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనకు ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు మనకు డోర్ డెలివరీ అయితే చేస్తారు సో ఫ్రెండ్స్ మనకు నాలుగో విడత రేషన్లో చాలా మంది ఏమడుగుతున్నారంటే ఏమేమి ఇస్తారు నాలుగో విడత రేషన్లో అని చెప్పేసి అడుగుతున్నారు సో నాలుగో విడత రేషన్లో ఏందంటే ఫస్ట్ విడత చూసుకున్నట్లయితే రేషన్ను ప్లస్ ఒక కిలో కందిపప్పు అయితే ఇచ్చారు రెండో విడతలో ఏందంటే రేషన్ను ప్లస్ ఒక కిలో శనగపప్పు అయితే ఇచ్చారు మూడో విడత రేషన్లో ఏందంటే ఒక కిలో కందిపప్పు అయితే ఇచ్చారు అంటే శనగపప్పు వదులుగా ఒక కిలో కందిపప్పు అయితే ఇచ్చారు మూడో విడత రేషన్లో అలాగే నాలుగో విడత రేషన్లో ఐదు కిలోల రేషన్ను ప్లస్ ఒక కిలో శనగపప్పు అయితే ఇస్తున్నారు సో ఇదేంటంటే మనకు నాలుగో విడత రేషన్ అనేది మే పదహారవ తేదీనైతే స్టార్ట్ చేయనున్నారు సో ఈ రేషన్ కూడా మనకు టోకన్ల పంపిణీ ద్వారానే మనకు ఏ విధంగా మూడో విడతలో మనకు టోకన్స్ ద్వారా తీసుకున్నామో అదే విధంగా అయితే పంపిణీ చేయనున్నారు నాలుగో విడతలో కూడా సో ఫ్రెండ్స్ ఒక కిలో శనగపప్పు అయితే ఇస్తున్నారు రేషన్ను అప్లస్ ఏంటంటే ఒక కిలో శనగపప్పు అయితే ఈ నాలుగో విడతలో ఇస్తున్నారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేటు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్